తెలుసుకోవడం కోసం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈ పుస్తకంలో జయరాజ్ గారు 136 పేజీలో శ్రమ అనే ఒక శీర్షికతో రాశారు. జీవించాలంటే శ్రమించాలి, ప్రకృతి నుండి ఆహారం సంపాదించడం కోసం శ్రమ పడాలి, తాగే నీళ్ల కోసం శ్రమించాలి, మనల్ని మనం రక్షించుకోవాలంటే శ్రమ పడాలి. ప్రకృతిలో అన్నీ ఉంటాయి కానీ శ్రమించకుండా ఏమీ రావు. చీకటి వీడగానే పక్షులు మేతకెళ్తాయి, తేనెటీగలు మకరందాన్ని తెస్తుంటాయి, పుల్లా పుల్లా ఏరుకొచ్చి పిట్టలు గూళ్ళు జాగ్రత్తగా కట్టుకుంటాయి, సాలీడు పడుతూ లేస్తూ వల నేస్తుంటాడు, గుంపులు గుంపులుగా లేళ్ళు జింకల మేత కోసం మైళ్ళు మైళ్ళు నడిచి వెళుతుంటాయి, చీమలు శ్రమించి ఆహారాన్ని మోసుకొస్తుంటాయి, మానవుడు వేటాడుతూ వేటాడుతూ మారణ ఆయుధాలను తయారు చేశాడు. ఆహారం కాల్చుక తినటం మొదలు శ్రమతో అధునాతన వ్యవసాయ రీతులు నేర్చాడు. తనకు కావలసిన వస్తువులను తయారు చేసుకుంటూ చేసుకుంటూ పరిణామ క్రమంలో కాళ్లను చేతులుగా మార్చుకున్నాడు. పారిశ్రామికంగా సాహిత్య సాంస్కృతిక రంగాలలో ఎనలేని ప్రగతిని సాధించాడు. అలా సున్నితమైన తన చేతి వేళ్ల నుండి ఆ పుస్తకాన్ని మనం ముందుకు తెచ్చి శ్రమ విలువని ప్రకృతి విలువని మనం కాపాడుకోవాల్సిన మన కాళ్ళ కింది నేల మనకు కాకుండా పోతున్న ఒకనొక స్థితిని తన జీవన వేదం నుంచి జీవన అస్తిత్వం నుంచి గురంజేశ్వర ఒక దగ్గర రాశాడు. ఈ సమాజం అంతా నీ వంటరాని వాడివి అట్టరాని వాడివి అని ముట్టుకొనకపోతే నీళ్లు పోయకపోతే అన్నం పెట్టకపోతే కనీసం అతడి గాలిని కూడా సోకనివ్వకపోతే పులుగులు పుట్రలు నాకు చుట్టంబులు అని రాశాడు. ఆ పులుగులు పుట్రలు మాత్రమే చుట్టంబులైన కులము నుంచి వచ్చిన జయరాజన్న ఇవాళ విశ్వకవిగా మారిన ఈ దృశ్యాన్ని మీ ముందు ఈ సందర్భంలో అనుకోని అతిథిని ఆపద్ధర్మంగా వేదిక మీదకి వచ్చాను. నాకు మాట్లాడి ఈ నాలుగు మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన జయరాజన్నకి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.